కరీంనగర్ పట్టణంలో అంబేద్కర్ టీవీ ఆవిర్భావ కార్యాచరణ కమిటీ సమావేశం చేపట్టారు. అంబేద్కర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జేబి రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్నేహ టీవీ చైర్మన్ కటికల శివభాగ్యరావు విచ్చేశారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా ముందుకెళ్తున్నామని స్నేహ టీవీ చైర్మన్ శివభాగ్యరావు పేర్కొన్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ టీవీ పేరిట ఛానల్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. దళిత బహుజనుల భాగస్వామ్యంతో ఛానల్ని ముందుకు తీసుకుపోయే విధంగా రూపకల్పన చేస్తున్నామని చైర్మన్ శివభాగ్యరావు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగానున్న 80% దళిత బహుజనుల సమస్యలను తమ ఛానల్లో ప్రతిబింబించే చేయడమే తమ ధ్యేయమని స్నేహ టీవీ చైర్మన్ శివభాగ్యరావు ఉద్ఘాటించారు. గత 3 నెలల నుంచి కూడా అంబేద్కర్ టీవీని స్థాపించాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాం. మాకంటే ఎవరుగా అంటే ఆయన శక్తి మాత్రం లేదు, ఈ వయసులో ఉన్న నాకు మాత్రం లేదు. ఆయనకున్న శక్తి అంత గొప్ప శక్తి, మేధావి, ఆయన దగ్గర నుంచి రోజు నేర్చుకుంటానే ఉన్నాను. అంబేద్కర్ అంటే ఏంటని అది నేర్చుకుంటున్నామే కానీ అది ఎప్పుడు గుర్తు రావట్లేదు. వారు చెప్తున్నారు, ఏకదాటిగా చెప్తున్నారు, మనకు చెప్పాలంటే మాత్రం రావటం లేదు. ఒప్పుకు తీరాల ఆయన జ్ఞానాన్ని. సో అలాంటి గొప్ప మేధావితో నేను తిరగటం చాలా సంతోషంగా ఉంది. సో ఈ మేధావి యొక్క ఆశయాన్ని ఇబ్బంది చేయాలి, అంబేద్కర్ని రోజు చూడాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక సోదరు గారు నా దగ్గరికి వచ్చినప్పుడు, ఒక ఛానల్ ఓనర్ డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటారో మీకు తెలుసు, నేను ఒకే మాట అడిగాను, సార్ ఈ దేశంలో బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరు కూడా 80% ఉన్నారు, మీ ఛానల్లో వారి వాయిస్ వినిపించడం లేదు, ఎందువలన? దిస్ ఇస్ ద క్వశ్చన్ పుట్ టు హిమ్. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, సార్ నేను ఒక ఓసీ, అసలు రిజర్వేషన్ అంటేనే నాకు ఇష్టం లేదు, అసలు నీ సమస్య ఏంటో నాకు తెలియదు. నీ సమస్య నాకు తెలియనప్పుడు నేను ఏం చూపిస్తాను సార్ నా ఛానల్? ఆయన ఒక మాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.